మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదవగా విందా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. మనం ఎవరము? ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, ఒకప్పుడు ఈ వెలుగు మనకు తెలియదు, ఒకప్పుడు ఈ ప్రశాంతత మనకు తెలియదు, ఒకప్పుడు ఈ దీవెన మనకు తెలియదు. ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి మనల్ని పిలవటమే కాదు, ఒక ప్రత్యేకమైన వంశముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. ప్రియులారా, మనల్ని దేవుడు రాజులైన యాజక సమూహముగా తన సొత్తైన ప్రజలుగా, కొంచెం తగ్గి, తన సొత్తైన ప్రజలుగా ఏర్పాటు చేశాడు. ఎందుకు ఏర్పాటు చేశాడంటే, మనలను ఏర్పాటు చేసిన వాని గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తం. దేవుడు నామ స్తోత్ర. మనల్ని రక్షించింది ఆడుకోండి పాడుకోండి అంటానికి కాదు, మనల్ని రక్షించింది రొట్టెలు తినండి చేపలు తినండి అంటానికి కాదు, మనల్ని రక్షించింది మీ ఇష్టం ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అంటానికి కాదు, మనల్ని రక్షించింది చక్కగా ఈత కొట్టండి అంటానికి కాదు, మీ ఇష్టం నీకెందుకు నేను రక్షించా మీ ఇష్టం నేనుండా అంటానికి కాదు మనల్ని రక్షించింది. మనలను రక్షించిన వాని గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తం తెలియజేయటానికి ఈ దేవుడు ఇంత పరిశుద్ధుడు, ఇంత గొప్పవాడు, ఇంత ప్రేమ గలవాడు. ఈ దేవుని నమ్ముకోండి, ఈ దేవుని మీద విశ్వాసం ఉంచండి, మీరు రక్షింపబడతారు, మోక్ష మార్గం మీరు పొందుకుంటారు అని మనము అనేకులకు పరిచయం చేయటానికి మొదటగా దేవుడు మనల్ని రక్షించాడు. దేవునామ స్తోత్ర, దేవునామ స్తోత్ర. కనుక క్రీస్తునందు ప్రే దేవుని బిడ్డ, ఈరోజు ఒక్క మాట గుర్తు చేస్తాను, రాజులు వేరు యాజకులు వేరు. రాజులు అంటే పరిపాలన చేసే వ్యక్తి, యాజకుడు అంటే ఆరాధన చేసే వ్యక్తి. రాజులైన యాజకులుగా పరిపాలన మనదే, యాజకత్వం కూడా మనదే. దేవుడు మనల్ని ఏ మెట్టులో ఉంచాడో చూడండి. దేవుడేమో అబ్బాయి నువ్వు రాజు అయ్యా అంటే, మనమేమంటున్నామంటే ఇప్పుడే ఉండు కత్తి పరిగెరుకొస్తానని అంటున్నాం, ఇప్పుడే వస్తా ఉండు కత్త ఏదో చేదు పక్కలు పట్టుకొస్తానని, ఇప్పుడే ఉండు కసి గాలం వేసి వస్తానని, ఇప్పుడే వస్తానుండు కొంచెం అటు అటు పోయి ఏదన్నా కత్తి దొరుకుద్దేమో గిట్టుబాటు ఏదేమో చూసి వస్తా. ఒరే బాబు నువ్వు రాజురా అంటే, నువ్వు చెప్పావు కానీ నా పద్ధతి నేను ఏడ మార్చుకునేది, ఆ పరిగేరే బతుకు మారట్లా, ఆ అడుక్కుతూనే బతుకు మారట్లా, ఆ అబద్ధాలు బతుకు మారట్లా, ఆ లోభితనం మారట్లా, ఆ మెతుకుపోతే బతుకుపోద్ది అన్న స్థితి వదిలిపెట్టట్లా. ఒరే బాబు నువ్వు రాజురా అంటే, అస్సలు మార్పు అనేది రావట్లా. అదేవిధంగా ఆకాశం మహాకాశం పట్టజాలని ఆ దేవునికి నువ్వు యాజకుడివి. నిత్యం దీపధూప నైవేద్యం సమర్పించే యాజకుడివి. ఆ దేవునికి ప్రీతికరమైన అర్పణలను అర్పించేటువంటి స్థాయి నీది. దేవునామ స్తోత్ర, దేవునామ స్తోత్ర. దేవుడు తనకు అర్పణ అర్పించడానికి నేను ఏర్పాటు చేశానమ్మా అంటే ఉండ ఇప్పుడు అంటుల్లోకి వస్తానంటున్నావు.
వాళ్ళింటి వంటలు దొంగతా, వీళ్ళింటి వంటలు దొంగతా, వాళ్ళింటో సాపలు తీస్తా, వీళ్ళింటి దొప్పట్లు మాడితేస్తా, అటు చేస్తా ఇటు చేస్తా ఉండయి అంటున్నావు. నాకు యాజక ధర్మాన్ని నిర్వర్తించే బాధ్యత నీకు ఏర్పాటు చేశానంటే అంటుల్లోవే పని మాత్రం మానుకోవట్లను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ కష్టతరమైన బ్రతుకు బ్రతుకుతున్న వారలారా, ఒక్కసారి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవటంలో తన ఉద్దేశాన్ని గమనించండి. ఆ ప్రకారం మీరు నిలవండి, ఆ ప్రకారం నడవండి, ఆయన పొరులే అనుభవంలోనికి మిమ్మల్ని నడిపించును గాక. దేవునామ స్తోత్ర, దేవునామ స్తోత్ర. ఓబేదేము, ఓబేదేము ఇంట దేవుని మందసం ఉండగా ఓబేదేము తన ఇంటి వారందరినీ దేవుడు ఆశీర్వదించాడు అని దావీదు గారు విని, ఓబేదేము ఇంటి నుండి మందసాన్ని తీసుకురావడానికి బయలుదేరారు. ఆ మందసాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఆ మందసాన్ని తీసుకొస్తున్న తరుణంలో రాజైన దావీదు లేవీ సంబంధుడైన ఒక వ్యక్తిని గమనించాడు. మందసమును మోసుకుని వెళుతూ ఉండగా లేవీ సంబంధులలో ఒక వ్యక్తిని దావీదు గారు గమనించాడు. ఏమని గమనించాడంటే, లేవీల సంబంధి అయిన కెననీయ మందసమును మోయుటలో గట్టివాడయ్యనందున అతడు మోత క్రమము నేర్పించుటకు ఏర్పరచబడెను. దేవునామ స్తోత్ర. మొదట మందసం మోసే విషయంలో ఇతడు గట్టిగా ఉన్నాడు గనక ఎలా మందసాన్ని మోయాలో ఆ క్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఇతన్ని ఏర్పరచబడ్డాడు. దేవునామ స్తోత్ర, దేవునామ స్తోత్ర. నిబంధన మందసము ఉంటే లేవీలు భుజం మీద ఉండాలి, లేదా పరిశుద్ధ స్థలంలో ఉండాలి. మరి ఎక్కడ ఉండకూడదు కదా. బయటకు వస్తే లేవీలు భుజం మీద ఉండాలి. నలుగురు మోసుకుంటా వస్తారు ఆ మోతకర్రలతో. ఉంటే భుజాల మీద ఉండాలి, లేదా పరిశుద్ధ స్థలంలో మందసం ఉండాలి. ఆ నిబంధన మందసమును మోయుటలో కెననీయ గట్టివాడై ఉన్నాడు. నీవు నేను దేవునితో చేసుకున్న నిబంధనను మోయుటలో, ఆ నిబంధనకు కట్టుబడి జీవించటంలో, ఆ నిబంధన క్రమం కొనసాగుటలో నీవు నేను కెననీయలాగా గట్టిగా ఉన్నామా? నిబంధన మందసం మోయుటలో కెననీయ గట్టివాడుగా ఉన్నాడని ఎవరు చూశారు? ఆ దేశాన్ని పరిపాలించే రాజు చూచాడు. ఆయన నిబంధన మందసమును నీవు నేను గట్టిగా మోస్తుంటే మన రారాజైన యేసయ్య మనలను చూచునుగాక. ఎవరిని చూశాడు ఆయన? రాజుగారు ఎవరిని చూశాడు? ఓటాలను చూశాడా? నటించే వాళ్ళని చూశాడా? సోమరపోతులను చూశాడా? వదరపోతులను చూశాడా? పొగరపోతులను చూశాడా? ఎవరిని చూశాడు ఆయన? నిబంధన మందసమును గట్టిగా మోయువానిని చూచాడు. దేవునామ స్తోత్ర. నీకు ఒక బాధ్యత అప్పగించాలి అంటే నువ్వు గట్టిగా ఉండాలి. డుబుక్కు జరజర డుబుక్కుమే అన్నట్టు నీ పనులు ఉండకూడదు. నీకు బాధ్యత అప్పగించాలంటే నువ్వు గట్టిగా ఉండాలి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దేవుని పని చేయడం అంటే చాలా గట్టిగా ఉండాలి. దేవుడు ఆ దినమున
నిబంధన మందసమును మోయుటకు లేవీలను ఏర్పరచుకొనెను. ఈ దినాలలో రాజులైన యాజక సమూహముగా దేవుడు మనలందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దినములలో మందసం ఉంటే పరిశుద్ధ స్థలంలో ఉండాలి, లేదా లేవీల భుజం మీద మందసము ఉండాలి. అట్లాగే ఈ దినమున మందిరంలో ప్రకటింపబడిన ప్రతి నిబంధన వాక్యాన్ని మనం మోసుకుని వెళ్ళి అనేకులకు పంచిపెట్టాలి. అనేకులకు తెలియజెప్పే విషయంలో మనము గట్టిగా ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన బాధ్యత గట్టిగా చేపట్టాలి. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మనామంలో బాప్తిస్మం తీసుకునేటప్పుడు నువ్వు ఒక నిబంధన చేశావు, ఆ నిబంధనను గైకొనే విషయంలో నువ్వు గట్టిగా ఉన్నావా? గట్టిగా ఉంటే రాజు నిన్ను చూస్తాడు, శ్రేష్టమైన బాధ్యత నీకు అప్పజెబుతాడు. ఎలీషా గారు తన నిబంధనను గట్టిగా చేపట్టను ఉద్దేశించి ఒక చక్కటి తీర్మానం చేసుకున్నాడు ప్రవక్త అయిన ఎలీషా గారు. ఎలీషా గారు గొప్ప భూస్వామి, చక్కటి వ్యవసాయం, సంపన్న కుటుంబంలో పుట్టాడు, పనిమంతుడు, సోమరపోతు కాదు, బద్ధకస్తుడు కాదు. తనకంత పొలం ఉందని, అన్ని అరకలు ఉన్నాయని ఈయన జమ్మి చెట్టు కింద దిండేసి పుడుకోలా. ఆ అరకలతో పాటు ఒక అరక ఈయన కూడా ఏం చేస్తున్నాడు? దున్నుతున్నాడు. మనాళ్ళకు ఒక ఎకరం ఉంటే నికరంగా పనిచేయరు, ఒక ఎకరం ఉంటే చాలు నికరంగా పనిచేయరు, పెద్ద కాలు రాగేస్తూ ఉంటారు. ఈయనకు 100 ఎకరాలు ఉంది, అయినా కాడి మేడిని విడిచిపెట్టలా, కష్టపడి పనిచేస్తున్న ఈ ఎలీషా గారిని దేవుడు చూచి, కష్టపడే తత్వం ఉన్న ఈ బిడ్డను దేవుడు చూచి, ఈ బిడ్డలో ఉన్న గట్టితనం, పట్టుదల దేవుడు చూచి, ఇతడు నా ప్రవక్త, నీకు మారుగా ఇజ్రాయెల్ దేశంలో ప్రవక్తగా ఉండటానికి నీకు మారుగా ఇతను ఏర్పాటు చేశాను, అతను అభిషేకించు అని ఏలియా గారితో దేవుడు చెప్తే, ఏలియా గారు వెళ్ళి ఏం మాట్లాడలేదండి, ఏమైనా మాట్లాడా? అయ్యా నేను సేవ చేస్తున్నాను, నాకు బలి గిట్టుబాటుకు ఉంది, నువ్వు కూడా సేవకురా, నీకు డబుల్ గిట్టుబాటుకు ఉంటుంది, నువ్వు నా మాటిను కాదనమాక అన్నాడండి? అబ్బా ఎవరు మిలవలేదయ్యా, నిన్నే పిలిచాడయ్యా, ఈ అదృష్టాన్ని కాదనుకోమాకయ్యా అని ఏలియా గారు ఎలీషా గారితో ఏమైనా చెప్పాడా? ఏం మాట్లాడలా. అరక దున్నుతున్న మెరక పొలం మీద ఉన్న ఎలీషా గారి దగ్గరికి ఏలియా వెళ్ళి తన దుప్పటి నట్టేసాడు అంతే. దేవునామ స్తోత్రా. తన దుప్పటిని అట్టేసాడు అంతే. ఎప్పుడైతే దుప్పటి తనను తాకిందో ఆ పరిశుద్ధాత్మ దేవుడు బలపరచడం ప్రారంభించాడు. ఎలీషా గారికి అర్థమైపోయింది, దేవుడు తన సేవ చేయడానికి నన్ను పిలుస్తున్నాడు అని. వెంటనే ఏలియా గారితో చెప్పాడు, అయ్యా ఒక్కసారి మా అమ్మ నాన్నకి వెళ్ళి ఒక్క మాట చెప్పి వచ్చేస్తాను, నా వల్ల నీకు ఇబ్బంది ఏమని తెలిరే అన్నాడు. వెళ్ళాడు, వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పాడు, వచ్చాడు, కాడిరగ్గొట్టాడు, మేడిరగ్గొట్టాడు, తాను దున్నుతున్న ఎద్దులను వదిలించేశాడు. అందరికి భోజనం పెట్టేశాడు. ఎందుకు తాను కలిగి ఉన్న ఉపకరణమైన కాడిని మేడిని ఇరగొట్టేసి ఎద్దులను వదించాడు అంటే, జీవము గల దేవుడు నన్ను పిలిచాడు.
ఎన్ని శ్రమలైనా ఎన్ని కష్టాలైనా ఎన్ని వేదనలైనా బాధలైనా అక్కడి నేర్చుకోవాలి. ఏలియా గారి పాదాల దగ్గర సేవలు ఎలా చేయాలో నేను నేర్చుకోవాలి. ఈ కాడి మేడి ఉంటే నాకు ఆటంకం, అభ్యంతరం. ఆయన కోపడినా నా కాడి ఉందలేని తిరిగి వస్తా, నా కోపం వచ్చినా నా కాడి ఉందలేని తిరిగి వస్తా, అక్కడ ఉండలేను. కాడి మేడు ఉంటే మనిషి అక్కడ ఉంటుంది, మనిషి అక్కడ ఉంటా. ఇవి ఎరగొట్టేసింది అనుకో, సోమైనా రేవైనా ఇక అక్కడే కొట్టో చప్పట్లో. నాది అనేది లేకుండా చేస్తే దేవుడు నన్ను పిలిచిన పిలుపుకు సంపూర్ణమైన న్యాయం నేను చేయగలుగుతాను. శ్రమైనా కష్టమైనా బాధైనా వేదనైనా కన్నీరైనా రెండో ఆప్షన్ నాకు లేదు, నేర్చుకుంటమే ఓర్చుకుంటమే ఇక లేదు. కొంతమంది దేవుని సేవకుని వస్తారు, ఏమిటో దేవుని సేవ అంటే చాలా సంబరంగా వస్తారు. సేవ ప్రారంభం అవగానే ఇక్కడ సాధక బాధకాలు చూసి మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళిపోతారు, మళ్ళీ వ్యాపారానికి వెళ్ళిపోతారు. ఒక ఆప్షన్ అక్కడ పెట్టుకుని వస్తారు, కుదిరితే ఇది లేకపోతే ఈ పిలుపు కాదు దేవుడు మనల్ని పిలిచింది. ఈ రెండు మనసులు కాదు, రెండు తలంపులు కాదు. ఎలీషా గారి తీర్మానం చూడండి, దేవుడు నన్ను పిలిచాడు అని తెలియగానే తనకున్నదంతా ఎరగొట్టి అతల పడేసేసాడు. ఇక నాదేమి లేదు, నాకున్నది దైవజనుడి దగ్గర నేర్చుకుంటమే. ఆ దైవజనుడి దగ్గర పరిచర్య చేయుచుండెను అని రాయబడి ఉంది. దేవునామ స్తోత్ర, దేవునామ స్తోత్ర. కృష్ణనందు ప్రియులారా, రండి మనమందరం కలిసి దేవుని రాజ్యాన్ని కడదాం, ఆత్మలను సంపాదిద్దాం, ప్రయాసపడదాం, నిలబడదాం, కష్టపడదాం, నశించున్న ఆత్మల కోసం ప్రార్థన చేద్దాం. ప్రియులారా, సంఘములో కానీ కుటుంబంలో కానీ సమాజంలో కానీ దేవుడు నీకు ఒక బాధ్యత అప్పగిస్తే ఫస్ట్ అది. అఫ్కోర్స్ నీకు ఇంకేమైనా చిన్న చిన్న పనులు ఉంటే ఉండొచ్చు, వాటిని పక్కన పెట్టేసి ముందు దేవుడు నీకు ఇచ్చిన పని చేయటం అందు శ్రద్ధ నిలుపు. దేవుడు నీకు అప్పగించిన బాధ్యత నెరవేర్చే విషయంలో నువ్వు గట్టిగా ఉండు. దేవుని పరిచర్య ప్రేమతో ప్రారంభించబడింది, ప్రేమతో ముగించబడింది. దేవుని పని చేయాలంటే ఓర్పు ఉండాలి, దేవుని పని చేయాలంటే శుద్ధత ఉండాలి, దేవుని పని చేయాలంటే సాక్ష్యం ఉండాలి. ఆయన నీకు అప్పగించిన దాన్ని నెరవేర్చాలి అంటే ఇవి నీకు ఉండాలి. నీకు ఒక బాధ్యత అప్పగించబడిందంటే దాన్ని మహాభాగ్యంగా ఎంచుకోవాలి. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు దేవుని సన్నిధిలో నాకు ఈ పని అప్పగించారు, దేవుని పనిని కాదని నా సొంత అవసరాల కోసం నేను వెళ్ళటమా అన్న ఆలోచన మనకు ఉండాలి. దేవుని పని కంటే నా సొంతది ఎక్కువేమి, ఆ తీర్మానం నీలో ఉండాలి. నిబంధన మందసాన్ని గట్టిగా మోయటం అంటే అది. ఆరాధన క్రమము కానీ దేవుణ్ణి మహిపరిచే అవకాశం కానీ ఆ తలాంతు నీకు ఇవ్వబడ్డప్పుడు అన్నిటికంటే ఇది ఎక్కువగా నువ్వు ఎంచుకోవాలి. దేవునామ స్తోత్ర, దేవునామ స్తోత్ర. దేవుని పని చేసేవాళ్ళు ఎవరో భిక్షం ఎత్తలేదు, నిజంగా దేవుడు పిలిచిన వాళ్ళు ఎవరు కూడా విడవబడలేదు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో శ్రేష్టమైన కోటీశ్వరుడు ఎవరయ్యా అంటే దైవజనుడు. అందరికంటే ఉన్నవారు ఎవరయ్యా అంటే దేవుడు పిలిచిన దైవజనుడు. దేవుని నిబంధన మందసాన్ని గట్టిగా మోసేవాడు, దేవుని పని చేయటానికి తీర్మానించుకున్నవాడు గొప్పవాడు. దేవునామ స్తోత్ర, దేవునామ స్తోత్ర. ఆయన పని చేయటం కంటే ఇంకా మనకి శ్రేష్టమైన పని ఉండదు.
ముందు మనం గట్టిగా ఉండాలి. మనం గట్టిగా ఉండాలి. మనం గట్టిగా ఉండి ఆత్మల రక్షణ భారము ప్రార్థనలో సాక్ష్యములో భక్తిలో విశ్వాసములో క్రియలలో గట్టిగా ఉండాలి మనం. దేవుని నామ స్తోత్ర. ఒకరులోనంట ఒక మంచి బలాజ్యుడు ఉన్నాడంట, ఫహెల్ మన్ గారు. ఆయన ఒక నిమ్మకాయని కోసి గ్లాసులో పిండి తొక్క చూపించి, ఈ తొక్కలో ఎవరన్నా ఒక బొట్టు పిండగలిగితే నేను వాళ్ళకి 10,000 ఇస్తా అన్నాడు. వింటున్నారా? ఎందుకు వినరు? బలం గలవాడు పిండితే ఇంకేమి ఉంటున్నాడా? మంచి బలాజ్యుడు నిమ్మకాయ తొక్క పిండేశాడు, శుభ్రంగా పిండేశాడు. ఎవరన్నా మీరు పిండగలిగితే, ఒక్క డ్రాప్ పిండగలిగితే నేను మీకు 10,000 ఇస్తానని సవాల్ విసిరాడంట. అందరూ ఆలోచిస్తున్నారు, ఓరు బాబు ఆడు పిండిదా ఇంకేముంటుంది, అంత బలంగా ఉన్నాడు, ఆడు బలంగా పిండితే ఇంకేముంటుంది, అనవసరంగా పరుగు పోవటం తప్పితే. పందెం గెలవకపోయినా పర్వాలేదు, పరుగు పోద్ది, డబ్బులు రాకపోయినా పర్వాలేదని ఎవరు కాళ్ళు ఆ అబ్బాయి ఇంక చూస్తున్నారంట, నిమ్మశెక్క ఇంక చూస్తున్నారంట. ఎవరు ఇది మనకు సాధ్యపడే పందెం కాదులే, మనం గెలవలేదులే అని ఎవరు కాళ్ళు పక్కకి వెళ్ళిపోయారంట. ఇంతలో ఆయన వచ్చాడంట, నేను పిండుతా అన్నాడంట. ఏంటి? ఒక ఆయన వచ్చి నేను పిండుతా అన్నాడంట. ఏంటి? నేను పిండేసిన తొక్కలో నువ్వు పిండుతావా? అసలు ఒక్క సొక్క నువ్వు తీయగలుగుతావా? తీస్తానన్నాడంట. ఇదిగో 10,000 కట్ట, ఇదిగో చెక్క పిండి అన్నాడంట. అందరూ చూస్తూ ఉన్నారంట. ఈయన ఆయన పిండేసిన తొక్కలో 5 సొక్కలు పిండాడంట. పందెం ఎంత? ఒక్క చొక్కే. కానీ ఈయన ఎంత పిండాడు? 5 సొక్కలు పిండాడు. ఈ బలాజ్యుడి కళ్ళం నీళ్ళు వస్తున్నాయంట. 10,000 కట్ట తీసుకెళ్ళి, అయ్యా నువ్వేం పని చేస్తా అన్నాడంట. నేను చచ్చి పాస్టర్ గారు అన్నాడంట. అంటే నేను బలవంతుణ్ణి, పిండటంలో నేనే ప్రయోజకుడు అనుకున్నాను, చచ్చి పాస్టర్ గారు నాకంటే బాగా పిండుతాడా? నాతోటి దైవజనులారా, నాతోటి దైవ సేవకులారా, నీ బలం విశ్వాసుల్ని పిండటంలో కాదు, దేవుని నిబంధన మందసాన్ని మొయ్యటంలో గట్టిగా ఉండాలి. దేవుని నామ స్తోత్ర. దేవుని నామ స్తోత్ర. ఎదుటి వాళ్ళని పిండటంలో కాదు, నిబంధన మందసం మొయ్యటంలో. కొంతమంది అత్తమామలు పిండుతూ ఉంటారు అల్లుడు గారు, కొంతమంది తల్లిదండ్రులు పిండుతూ ఉంటారు అమ్మాయిలు, ఆ పిండటంలో కాదు. కొంతమంది సేవకులు విశ్వాసులు పిండుతూ ఉంటారు, మామూలు పిండు కాదు. ఆ పక్క విశ్వాసం అడుగుతారు, అయ్యా మీ పాస్టర్ గారు కూడా ఇట్టా చెబుతాడా, మీ చర్చిలో కూడా ఇట్టాగే పిండుతారా అంటూ ఉంటారంట. అప్పుడప్పుడు నాకు చెబుతూ ఉంటారు, అయ్యా మాది పిండే సంఘం కాదు అయ్యా, మాదంతా ఫలించే సంఘమే అని చెబుతాను నేను. దేవునామ స్తోత్ర. దేవునామ స్తోత్ర. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, పిండటంలో కాదు మన బలం, పిండటంలో కాదు మనం గట్టిగా ఉండాల్సింది, దేవుని నిబంధన మందసమును మోయటంలో గట్టిగా ఉండాలి. దేవునితో నువ్వు నేను చేసుకున్న నిబంధనను కొనసాగించడంలో మనం గట్టిగా ఉండాలి. ఇక్కడ యాజకులతో చెప్పిన మాట ఏంటంటే, ఇంతవరకు మీ భుజాల మీద మోసుకుంటూ వచ్చారు, రాజైన దావీదు కుమారుడు సొలొమోను దేవునికి పరిశుద్ధ ఆలయాన్ని నిర్మించాడు, మీ భుజముల మీద ఉన్న మందసాన్ని పరిశుద్ధ స్థలంలో పెట్టండి, పరిశుద్ధముగా ఆయన ప్రజలకు సేవ చేయండి. కొట్టసప్పట్లో ఎట్లా సేవ చేయాలంట? ఇంతవరకు మీరు మోసారు, నిబంధన మందసం మీ భుజాల మీద ఉంది, తీసుకెళ్ళి మందిరంలో పెట్టండి. ఇప్పుడు
పరిశుద్ధముగా ఆయన ప్రజలకి సేవ చేయండి. సేవ చేయండి. పరిశుద్ధతలో నువ్వు గట్టిగా ఉండాలి. పరిశుద్ధతలో నువ్వు గట్టిగా ఉండాలి. ఎందుకంటే సేవ చేయడానికి నువ్వు ఏర్పాటు చేయబడ్డావు. దేవుని ప్రేమను ప్రకటించడానికి నువ్వు పిలువబడ్డావు. దేవుని ప్రేమ మాధుర్యాన్ని రుచి చూచున్నావు. నీ దేహాన్ని పవిత్రపరచుకుంటావులో, పరిశుద్ధంగా జీవించడంలో, నీ మాట యందు, చూపు యందు, నడక యందు, వినికిడి యందు, తలంపుల యందు పరిశుద్ధతను కాపాడుకునే విషయములో కెననీయ గట్టిగా ఉన్నాడు. దేవుని నామ స్తోత్ర. నేను నా దేవుని నిబంధన మందసాన్ని మోసేవాణ్ణి కనుక నేను పరిశుద్ధత విషయంలో గట్టిగా ఉండాలి అని తీర్మానించుకున్న వ్యక్తి కెననీయ. పరిశుద్ధత విషయంలో గట్టిగా ఉన్నాడు, మోసే విషయంలో గట్టిగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, యేషేబు యవనుడు, రూపవంతుడు, అభిషిక్తుడు, పిలువబడినవాడు, ఏర్పరచబడినవాడు. ఫోతిఫర్ భార్య 10 సంవత్సరాల ప్రయత్నం చేసిందంట పాడు చెయ్యాలి అని, సాక్ష్య జీవితాన్ని 10 సంవత్సరాలు పరిశుద్ధతను కాపాడుకుంటంలో యేషేబయ్య గట్టిగా ఉన్నాడు. దేవునామ స్తోత్ర. దేవునామ స్తోత్ర. ఓసారి రాజుగారు ఇతను చూచాడు, రాజుగారి సముఖంలో ఇతను నిలబెట్టారు. నేరస్తుడు, నేరం రుజువు చేయబడిన వ్యక్తి, చెరసాలలో ఉన్న వ్యక్తి, చెరసాలలో ఉన్న వ్యక్తిని రాజు సముఖానికి తీసుకొస్తే యేషోబు గారు చెప్పిన ఆ కల మర్మాన్ని, ఆ యేషోబు యొక్క రూపాన్ని, ఆ యేషోబులో ఉన్న ఆ పరిశుద్ధత అనే గట్టితనాన్ని ఫరో చూసి అక్కడున్న సభికులందరితో, అక్కడున్న ప్రజలందరితో చెప్తున్నాడు, ఇలాంటి దైవాత్మ నొందిన వాణిని మన రాజ్యంలో, మన దేశంలో ఇంకొకరిని కనుగొనగలమా? ఎవరినంట? నేరం రుజువు చేయబడ్డ వ్యక్తి, చెరసాలలో ఉన్న వ్యక్తి, ఆ చెరసాలలో ఉన్న వ్యక్తిని రాజు సముఖానికి తీసుకొస్తే అతన్ని చూచిన రాజుగారు అంటున్నాడు, ఇతని లాంటి దైవాత్మ నొందిన వాడు మనలో ఎవరైనా ఉన్నారా? ఇతని లాంటి, బహుశా ఫోతిఫర్ భార్య రాజుగారు చేసిన అనౌన్స్మెంట్కి గదిలో ఉండి సాక్ష్యం చెప్పుంటది, నిజమే ఇతని లాంటి పరిశుద్ధుడు మన దేశంలో ఇంకొకడు, 10 సంవత్సరాల నుంచి నేను ప్రయత్నం చేశా ఇతనితో సుఖమును అనుభవించాలి అని. ఇంకొకరిని కోరుకుంటే 10 సంవత్సరాలు నేను సంతోషంగా ఉండేదాన్ని, 10 సంవత్సరాల నుంచి ఇతను నేను కోరుకున్నాను నాకు మిగిలింది నిరాశే. ఇతను ఇంత జాగ్రత్తగా ఉండడానికి గల కారణం దైవాత్మతో నిండిన వ్యక్తి. నిజమే ఇలాంటి వ్యక్తి మన దేశంలో లేడని ఫోతిఫర్ భార్య గదిలో ఒప్పుకుని ఉంటది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, క్రీస్తునందు ప్రియమైన వారలారా, పరిశుద్ధతని కాపాడుకునే విషయంలో నువ్వు గట్టిగా ఉంటున్నావా? నిన్ను నువ్వే పరిశీలన చేసుకు, మరొకరికి నువ్వు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. పరిశుద్ధత, నీ దేహము నీ దేవునికి ఆలయము, నీ దేహము పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నది, నీ దేహం అనే గుడారములో దేవుడు నివసించబోతూ ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా? పరిశుద్ధతని కాపాడుకుంటావులో గట్టి
గట్టిగా ఉన్నావా? కెననీయ పరిశుద్ధత విషయంలో గట్టిగా ఉన్నాడు, చప్పట్లు కొట్టు. కెననీయ పరిశుద్ధత విషయంలో గట్టిగా ఉన్నాడు. మరి దేవుని నిబంధనను కైకొనడంలో నువ్వు పరిశుద్ధత విషయంలో గట్టిగా ఉన్నావా? నీకు నువ్వే ఆలోచన చేసుకో నువ్వు పరిశుద్ధుడుగా ఉన్నావా, పరిశుద్ధురాలుగా ఉన్నావా? యేసేబైను గురించి ఆ సాక్ష్యం చెప్పారు. చూడండి, యేసేబైని ఎవరు తీసుకొచ్చి రాజును చేయలేదు. ఒక రాజు తనను రాజుగా చేశాడు. ఇతను లాంటి దైవాత్మ నొందిన వాడు ఎవరూ లేడని, నా తర్వాత నువ్వే రాజువి, వచ్చి కూర్చో అన్నాడు. నువ్వే పరిపాలన చేయన్నాడు. రాజు తన సింహాసనాన్ని ఇచ్చాడు, రాజు తన ముద్రవంగరాన్ని ఇచ్చాడు, రాజు తన ఘనతనిచ్చాడు. ఈయన 10 మంది బ్యాచీని పోగేసుకెళ్ళి జిందాబాద్ విప్లవకారుడు జిందాబాద్ అల్లా, ఈయన 10 మందిని తీసుకెళ్ళి ఆయన నుంచి ఈయన పెట్టి అల్లా. పరిశుద్ధతను గట్టిగా పట్టుకున్నాడు.